భాజనీయత సూత్రాలు. ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్య చేత భాగించబడునో లేదో పరిశీలించడానికి భాగహారం చేయకుండానే సరిచూసే పద్ధతిని ఆ సంఖ్య యొక్క భాజనీయత సూత్రం అంటారు. కొన్ని సంఖ్యలకు భాజనీయత సూత్రాలు చూద్దాం. 3 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కొన్ని సంఖ్యలు చూద్దాం. 27. ఈ సంఖ్యలో అంకెల మొత్తము 9. 2 + 7 = 9. ఈ 9 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 27 అనే సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొక సంఖ్యను చూద్దాం. 3864. ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 21. 21లోని అంకెల మొత్తం 3. ఈ 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 3864 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరొక సంఖ్య 6737ని చూద్దాం. ఈ సంఖ్యలోని అంకెల మొత్తము 23. 23లోని అంకెల మొత్తము 5. ఈ 5 3 చేత నిశ్శేషంగా భాగించబడదు కాబట్టి 6737 అనే సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగించబడదు. మరికొన్ని సంఖ్యలు. ఇక్కడ ఉన్న సంఖ్యలలో ఏ సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో పరిశీలించి దానిని తెలపండి. థ్యాంక్ యూ.